హలో ఫ్రెండ్స్, 28న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అక్షర వాళ్ళ నాన్న జనాలను వేసుకొని అరవింద వాళ్ళ ఇంటిపైకి వచ్చేస్తాడు. ఇక చాలా గట్టి గట్టిగా అరిచేస్తూ ఉంటే ఇక అరవింద అందరూ బయటికి వచ్చేస్తారు. ఇక అరవిందని ఒక్కసారిగా కాలర్ పట్టుకుని, నా కూతురునే మోసం చేస్తావా, నా కూతుర్ని మోసం చేసి ఇంకో పెళ్లి చేసుకుంటావా అని చెప్పి అంటూ ఇక అరవింద కాలర్ పట్టుకుంటాడు. ఇక అక్షర అందరూ విడిపించడానికి ట్రై చేస్తూ ఉంటారు. అక్షర అయితే ఏడ్చేస్తూ, నాన్న వదిలేండి నాన్న అని బ్రతిమలాడుతూ ఉంటుంది. అయినా కూడా వినిపించుకోకుండా నా కూతుర్ని ఇంత మోసం చేస్తావా అని కాలర్ పట్టుకొని చంపేస్తానని అరుస్తూ ఉంటాడు. ఇక అప్పుడు అరవింద ఏమి మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక బుచ్చమ్మ అందరూ టెన్షన్గా చూస్తూ ఉంటారు. పక్కనే ఉన్న వర్ష ఇలా అంటూ ఉంటుంది, నీ కూతురు తప్పు చేస్తే ఆయన అంటున్నారేంటి, అయినా నీ కూతురుదే తప్పు, వదిలేసి ఇంటి నుంచి వెళ్ళిపోయిందే కాకుండా వేరే అతన్ని పెళ్లి చేసుకొని ఒక బిడ్డను కూడా కనింది, 7 సంవత్సరాలు అవుతుంది ఇంటికి దూరం అయిపోయి, నీ కూతురుది తప్పు పెట్టుకొని ఆయన అంటావేంటి అని వర్ష అంటుంది. ఆ మాటకి అరవిందకి ఒక్కసారిగా కోపం వచ్చేసి పక్కనే ఉన్న వర్షని ఇలా చేయితో లాగితే తన ముందుకు వచ్చేస్తుంది. ఇక అప్పుడు లాగి చెంప మీద ఒకటి కొట్టి వర్ష అని చెప్పి గట్టిగా అరుస్తూ చెంప మీద కొడతాడు. ఇక వర్ష అలా పక్కన నిలబడి ఉంటుంది. ఆ తర్వాత అక్షర ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది, ఇంతదాకా వచ్చాక ఇక ఆగేది లేదు, నా కళ్ళలోకి చూస్తూ నిజం చెప్పండి, ఇక ఒట్టు వేసి నా మీద ప్రమాణం వేసి చెప్పండి అని అరవిందతో అంటూ ఉంటే ఇక అరవింద అలా బాధగా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు అక్షర ఇలా అంటూ ఉంటుంది, ఇంత దూరం వచ్చాక కూడా మీరు ఆగితే నా మీద ఒట్టే, నా మీద ప్రమాణం వేసి నా కళ్ళలోకి సూటిగా చూస్తూ ఒక్కసారి నిజం చెప్పండి అని అంటూ ఉంటే ఇక అరవింద వర్ష చెప్పిన మాటని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక వర్ష అంటుంది కదా, ఇక మన ఇద్దరం పెళ్లి చేసుకున్నట్టుగా నటించాలి ప్రమాణం అని చెప్పి వర్ష అన్న మాటని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు అరవింద. ఇక అరవింద నిజం చెప్తాడా లేదా నెక్స్ట్ ఎపిసోడ్లో ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకోవచ్చు. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.